మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనా టీవీ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. సామెతల గ్రంథం 8:21. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. చదివిన వాక్య భాగంలో వారి నిధులను నేను నింపుదును. ప్రతి వారు కూడా లోకమందంతటా మనం గమనిస్తూ ఉంటే వారి కలిగిన కొండలు నింపబడ్డం, వారికి ఉన్నటువంటి గదులు నింపబడ్డం, వారు కూర్చున్నటువంటి బ్యాంకు ఖాతాలు నింపబడ్డం అనేది కోరుకుంటూ ఉంటారు. ఏదైనప్పటికీ ఇంట్లో పచ్చారి సరుకులు కానీ, బియ్యం కానీ, ఇంకా వ్యాపారవేత్తలు వారి యొక్క సరుకును కానీ ఎప్పుడు కూడా నింపుదలను కోరుకుంటారు. కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే నేను వారి నిధులను నింపుదును. లోకంలో ఉండే వాళ్ళు వాగ్దానం చేస్తారు, నేను చేస్తాను, నీకు ఉంటాను, నీ పక్కన ఉంటాను, నీకు అన్ని విషయాలు నీకు తోడుగా ఉంటాను, నీకు కావాల్సిన వాటి సదుపాయాలు నేను కల్పిస్తాను అని చాలా వాగ్దానాలు చేస్తారు, నింపుతారు కూడా, మంచిదే. అయితే వారు నింపేటువంటి దీవెనలు కానీ, వారు ఇచ్చేటువంటి ఏదైనా సహాయార్థం కానీ ఎంతవరకు నింపబడుతుంది? ఇప్పుడు చాలామంది బయట వీధులలో ఆకలితో ఉన్నవారు ఉంటారు, వారికి ఆహారాన్ని ఇచ్చి వారి కడుపు నింపుతారు. ఎంతవరకు నింపగలుగుతారు? ఒక పూట, లేదా ఒక రోజు, లేదా 2 రోజులు, అంతేగాని జీవితాంతం నెలల తరబడి ఎప్పటికీ చేయలేరు. వారు నింపగలిగేది వారి స్థాయిని బట్టి, వారి స్తోమతను బట్టి నింపుతారు. కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే నేను వారి నిధులను నింపుతాను. ఎలా నింపుతాడు ప్రభు? లోకంలో ఉండేవాళ్ళు కొంచెం కొంచెంగా నింపుతారు, కానీ నా ప్రభు ఎలా నింపుతాడంటే పొంగి పొర్లేటట్టుగా నింపుతాడు. అట్టి ఆశీర్వాదాన్ని కీర్తనకారుడు అనేటువంటి దావీదు చెప్తాడు 23వ కీర్తనలో. నా గిన్నె నిండి పొర్లుచున్నది. అంటే మనం నింపుదల వరకు ఆగిపోకుండా నిండిన తర్వాత అది పొంగి పొర్లేనట్టుగా దేవుడు చేస్తాడు. అటువంటి ఆశీర్వాదములను, అటువంటి దీవెనలను ఆయన ఇస్తాడు. ఎవరికి ఇస్తాడంటే ఆయనను ప్రేమించు వారికి, అనగా ఆయన యొద్దకు వచ్చిన వారికి, మరియు ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తున్న వారికి ఆయన అటువంటి దీవెనను ఇస్తాడు. అయితే ఈ నింపుదలను గూర్చి మనం నేటి ధ్యానిస్తూ ఉండగా బైబిల్లో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రను గూర్చి, ఆయన నింపినటువంటి విషయాలను గూర్చి మనం ధ్యానిస్తాం. ప్రపంచంలో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, చాలా చోట్ల మనం వింటూ ఉంటాం ఏమిటంటే ఇది అక్షయ పాత్ర. ఏంటి అక్షయ పాత్ర అంటే దీంట్లో నుంచి ఎప్పుడు కూడా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అంటే అక్షయం అయిపోదు, ఒక వస్తువు ఏదైనా ఒక పదార్థము ఆ పాత్రలో ఉంటే అది అయిపోకుండా వస్తూ ఉంటుంది. అయిపోయిన తర్వాత అయిపోయిన పిమ్మట మరలా వస్తూ ఉంటుంది. అందుకే అది అక్షయ పాత్ర అని మనం వింటూ ఉంటాం. అయితే అది నిజానికి చరిత్రలో ఉందో లేదో మనకు తెలియదు, కానీ మనం మాత్రం అక్షయ పాత్ర అనేటువంటి పదాన్ని మనం వింటాం. కానీ వాక్యంలో, బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అక్షయ పాత్ర, దేవుడు ఎలాగ అక్షయ పాత్రగా మార్చాడు అనే విషయాన్ని మనం చూసినట్లయితే అది 1 రాజుల గ్రంథం 17:8. ఈ 17వ అధ్యాయం నుండి మనం చూసినట్లయితే ఏలియా అనేటువంటి ఒక ప్రవక్త, ఆ ప్రవక్త ఉన్నటువంటి ఆ ప్రాంతంలో గొప్ప కరువు అలమటించింది. కరువును బట్టి దేవుడు చెప్పాడు, నువ్వు సారెపతు అనేటువంటి ఊరును వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంటుంది, ఆమె బీదరాలు. 1, ఆమెకు భర్త లేడు, 2, బీదరాలు. ఆమె ఇంటికి నువ్వు వెళ్ళు, అక్కడ నేను నిన్ను పోషిస్తాను అని అన్నాడు. ఏలియా ఆ స్త్రీ వద్దకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆమెని కలిశాడు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇవ్వన్నాడు. మంచిని తీసుకురాబోయే లోపు మరలా అమ్మ ఏమంట ఆహారం పెట్టమ్మా, తీసుకురమ్మా అన్నాడు. ఆవిడ అంది, నా దగ్గర ఏమీ లేదయ్యా, కొంచెం బుడ్డులో పిండి, కొంచెం తొట్టులో నూనె ఉంది, మేము చావకముందు అది కొంచెం తిందామని నేను నా కుమారుడు అనుకుంటున్నాం. ఈలోపు నువ్వు వచ్చావు, నువ్వు దైవ సేవకుడివి, నోరు తెరిచి అడిగావు, మరి మా దగ్గర ఉంది అయితే అదే అని ఆమె ఉన్నది విషయమంతా ప్రవక్తకు చెప్పగా అతను అన్నాడు, దేవుని సెలవు చేత, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుడు చెప్పినటువంటి మాటను ఆవిడకి సెలవిస్తున్నాడు. అమ్మా నువ్వేమీ గాబరపడద్దు, తొందరపడద్దు, ఏం భయపడద్దు, అస్సలు దిగులు పడద్దు, చింతపడద్దు. నీకు కలిగిన ఆ తొట్టులో కొంచెం పిండి, బుడ్డలో కొంచెం నూనెని ఒక అప్పం చేసి, చిన్నది చిన్న అప్పం తీసుకొచ్చి నాకు ఇవ్వు, మొట్టమొదటిది నాకు ఇవ్వు. ఆ తర్వాత ఆ పాత్రలోది నీవు, నీ కుమారుడు, నీ కుటుంబం అంతా కూడా ఈ కరువు దినములన్నీ తీరిపోయేంత వరకు
సమృద్ధిగా పోషించబడేలాగా దేవుడు దాన్ని దీవించబోతున్నాడు అని ప్రవక్త ఆమెకు చెప్పిన వెంటనే ఆమె అతను చెప్పిన ప్రకారం ఒక చిన్న అప్పాన్ని తీసుకొచ్చి ఏలియాకి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆమె ఆ అప్పాన్ని ఏలియాకి ఇచ్చిందో ఏలియా దాన్ని ప్రార్థించి స్వీకరించాడో ఆ క్షణము నుండి ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న బుడ్డిలో కొంచెం పిండి ఆ కొంచెం నూనె ఎట్లా మార్చబడిందంటే ఆ యొక్క రెండు పాత్రలు కూడా ఒక అక్షయ పాత్రలుగా మార్చబడిపోయినాయి. ఎట్లా మార్చబడినాయి అంటే కరువు దినములు తొలగిపోయేంత వరకు ఇంచుమించుగా 3 సంవత్సరాలు. అప్పటికే ఏలియా కెరేతు వాగు దగ్గర కొన్నాళ్ళు ఉన్నాడు, తర్వాత విధోరాల దగ్గరకు వచ్చాడు. ఇంచుమించుగా మొత్తం కరువు 3.5 సంవత్సరాల్లో అతను 3 సంవత్సరాలు మేబీ నేను అనుకోవడం వారి యొక్క కుటుంబంలో ఏలియా కూడా పోషించబడ్డాడు. ఎట్లాగా అంటే ఆ చిన్న క్షయమైనటువంటి పదార్థము అక్షయమైనటువంటి పదార్థంగా మార్చబడింది. కేవలం అది దేవుని చిత్తానుసారంగా దేవుని ఆజ్ఞానుసారంగా దేవుణ్ణి ప్రేమిస్తూ దేవునికి ఇచ్చినటువంటి ఆ చిన్న పదార్థాన్ని దేవుడు అక్షయ పాత్రగా మార్చాడు. క్షయమైనటువంటి పాత్రను అక్షయమైనటువంటి పాత్రగా మార్చి ఆ కుటుంబాన్ని ఎంతో గొప్పగా దీవించాడు. నేటికి వారి కుటుంబం గురించి, వారికి చేసినటువంటి ఆ యొక్క కానుకను గురించి, వారి యొక్క క్రియల గురించి, వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిని గురించి, ఏలియా చేసినటువంటి కార్యముల గురించి, దేవుడి యొక్క పరాక్రమం గురించి మనం ధ్యానించుకుంటున్నామంటే కేవలం అదొక కారణం. అక్షయ పాత్రగా దేవుడు మార్చాడు. మరియు 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 1-7 వచనాలు చూసినట్టయితే ఇక్కడ మనం చూస్తాం ఏలియా శిష్యుడైనటువంటి ఎలీషా. ఎలీషా తాను సేవ పరిచయ ప్రారంభించిన తర్వాత ఇక్కడ అతని యొక్క శిష్యుల్లో ఒక వ్యక్తి మరణించాడు. మరణించిన తర్వాత అతని యొక్క భార్య ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా మీకు తెలియంది ఏముంది, నా భర్త మీతో పాటు సేవలో ఉన్నాడు కానీ అతను మరణించాడు. అయితే అతను మరణించే ముందు తాను చేసినటువంటి అప్పులు మాత్రం మరణించలేదు, అవి మాత్రం జీవంగానే ఉన్నాయి. అతను మరణించాడు కానీ అతను చేసినటువంటి తప్పిదం మాత్రం, అవిధేయత మాత్రం, అప్పులు మాత్రం అట్లాగే ఉన్నాయి. మరి నేను ఆ కుటుంబం అప్పులు బారిన పడిపోవడానికి వాటిని బట్టి మేము భారాన్ని మోస్తున్నాం. నా 2 బిడ్డల్ని ఆ అప్పులు ఇచ్చిన వారు దాసత్వానికి తీసుకెళ్ళడానికి ఒత్తిడి చేస్తున్నారు, ఇప్పుడు నాకు సహాయం ఎలా అందుద్ది అని ఎలీషా దగ్గరికి వచ్చి నాకేదైనా చేయండి అని ఆ స్త్రీ అడిగినప్పుడు ఎలీషా అంటున్నాడు 2వ వచనం, ఎలీషా నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమనెను. అందుకే నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేదీ లేదు. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి అందరి యొద్ద దొరికిన కొలది వట్టి పాత్రలన్నింటినీ ఎరువు తెచ్చుకునుము, అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవేయగా ఆమె అతని యొద్ద నుండి పోయి లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసాను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పాను, అంతలో నూనె నిలిచిపోయాను. ఇక్కడ చూస్తాం విధవరాలు, ఏమి కూడా విధవరాలు మరియు అప్పులు చేశారు అంటే విధవాళ్ళు, వీరి యొక్క అక్కర అప్పులతో ముడిపడి ఉంది. వీరి అప్పుల సమస్య తీర్చబడడానికి దేవుడు వారి ఎద్దునున్నటువంటి కొంచెం నూనెని, వారి దగ్గర ఉన్నటువంటి పాత్రని, ఆ పదార్థం ఉన్నటువంటి చిన్న పాత్రను అక్షయమైనటువంటి పాత్రగా మార్చి వారు వారి కుటుంబంలో అప్పులన్నీ తీర్చబడేంత వరకు మరియు వారి కుటుంబం అంతా పోషించబడే విధంగా దేవుడు ఆశీర్వదించాడు. అప్పులు తీర్చబడ్డం, వాళ్ళు పోషించబడ్డం మరియు ఇంకా మిగిలి దానితో వ్యాపారం చేసి ఇంకా మిగులునట్లుగా, ఇంకా జీవితాన్ని కొనసాగించినట్లుగా దేవుడు ఆ పాత్రను అక్షయ పాత్రగా మార్చాడు. దేవుడు తనను ప్రేమించే వారికి, తనను ఆశ్రయించిన వారికి ఎన్నో గొప్ప భీకర కార్యాలు చేయడానికి ఎప్పుడు సంసిద్ధుడిగానే ఉంటాడు. మొట్టమొదటి చూసాం ఏలియా తన ఎద్దునటువంటి ఆ బీద విధవరాలకి సారేపత్రం ఉన్నటువంటి ప్రాంతంలో ఆ చిన్న పాత్రలు, వట్టి పాత్రలు అక్షయమైనటువంటి పాత్రలుగా మార్చాడు. అతని యొద్ద శిష్యరికాన్ని నేర్చుకొని, దేవుని బోధను నేర్చుకొని, దేవుని సేవ అంటే ఇలా చేయాలి అనేటువంటి ఒక దృక్పథముతో, ఒక మంచి పట్టుదలతో సేవలో అడుగుపెట్టినటువంటి ఎలీషా, నా గురువు ఏలియా చేసినటువంటి అద్భుతాన్ని నేను చేయలేనా, ఎస్ ఆనాడు ఏలియా ద్వారా చేసిన దేవుడు ఈనాడు నా ద్వారా జరిగిస్తాడు అనేటువంటి విశ్వాసంతో ఆ బీద విధవరాలైనటువంటి సేవకుని భార్య కుటుంబంలో ఎలీషా ప్రార్థన చేసి అద్భుత కార్యాన్ని జరిగినట్లుగా ప్రార్థించాడు. దేవుని కార్యాన్ని చూశాడు, ఆ కుటుంబానికి రుచి చూపించాడు. నిజమైనటువంటి అభిషక్తుల అభిషేకం వారి దగ్గర నేర్చుకున్నటువంటి వారి మీద అభిషేకం పనిచేస్తుంది. దాని కొరకు కనిపెట్టుకొని
దాన్ని పొందుకోవాలని, దాని ప్రకారం జీవించాలని, అతని వల్ల నేను కూడా విశ్వాసంలో, నిరీక్షణలో, సేవలో, భక్తిలో, ప్రతిష్టతలో, అన్ని కోణాల్లో, పరిశుద్ధతలో, పవిత్రతలో కూడా అన్ని విషయాల్లో, అన్ని కోణాల్లో నేను కూడా దేవునికి ఇష్టమైనటువంటి, ఇంపైనటువంటి పాత్రగా ఉండాలని, ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో ఆనాడు జరిగినటువంటి కార్యాలను నేడు జరిగించడానికి నా దేవుడు సమర్థుడు, శక్తి కలిగిన వాడు. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయనలో ఏ మార్పు లేదు, ఏ చలనములు కూడా లేదు. ఏ యొక్క వ్యతిరేకతలు, ఏ యొక్క బలహీనతలు, ఏ పరాక్రమ బలహీనత కూడా ఆయన లేదు. ఆయన ఎప్పుడు పరాక్రమ శక్తిమంతుడుగా, బలమైనటువంటి దేవుడిగానే ఉన్నాడు. ఆయన నిన్న, నేడు, నిరంతరం కూడా ఏకరీతిగా ఉన్నవాడు. చూద్దాం ఇంకొక విషయాన్ని. ఏలియా ఒక అక్షయ పాత్రను చేశాడు తన చరిత్రలో, కానీ ఎలీషా ఏలియా కంటే కూడా గొప్పగా చేశాడు. అతను కోరుకున్నటువంటి కోరిక ఏంటంటే, నీవు పొందుకున్నటువంటి అభిషేకం, నువ్వు పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి, నాకు రెండు పాళ్ళు కావాలి. నీవు పొందుకున్నటువంటి ఆత్మ చాలా గొప్పది. దేవుని యొక్క ఆత్మను పూర్తిగా నువ్వు పొందుకొని గొప్ప కార్యాలు చేసావు, సేవను ప్రభావవంతంగా, శక్తివంతంగా జరిగించావు. కానీ నేను నీ వల్లే కాకుండా నీకంటే కూడా ఎక్కువగా చేయాలి అని నేను ఇష్టపడుతున్నాను. నాకు నువ్వు పొందుకునేటువంటి ఆత్మలో రెండు పాలు నాకు కావాలి అని ఎలీషా ఏలియాని అడిగినప్పుడు, ఏలియా అన్నాడు, ఆత్మాభిషేకం ఇవ్వడానికి నేను దేవుని కాదు ఆయన, ఏదైనా చిన్న చిన్న చేయాలంటే చేస్తాను, కానీ నువ్వు అడుగునేది చాలా గొప్పది, శ్రేష్టమైనది, అది నా వల్ల కాదు, దేవుని యొద్ద నుంచి వస్తుంది, నువ్వు కనిపెట్టుకుని ఉండు అన్నాడు. ఏలీషా అడిగినట్లుగానే దేవుడు ఎలీషాకి 200 ఆత్మాభిషేకం ఇచ్చాడు. దానికి నిదర్శనంగానే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం చూస్తాం. 2 రాజుల గ్రంథం 4:42 మరియు ఒకడు బయల్షాలీషా నుండి మొదటి పంట బాపతో, యావల పిండితో చేయబడినటువంటి 20 రొట్టెలను, కొత్త గోధుమ వెనులను, కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా అయ్యగా, అతడు జనులు భోజనము చేయటకు దానిని వడ్డించవనను, అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించటకు అవి ఎంత అని చెప్పగా, అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చున్నాడు. నిజంగానే ఏలీషా ఓ ప్రాంతంలో ఉన్నాడు. ఆయన సేవ పరిచయను ఆయన వద్దున్నటువంటి విశ్వాసుల్లో కొందరు, ఒక వ్యక్తి మొదటి పంట బాపతను తీసుకుని వచ్చి ప్రార్థన చేయించుకొని, అయ్యారు ఇది మీకు అని కానుక ఇచ్చాడు. తాను ఇచ్చినటువంటి ఆ రొట్టెలు ఎన్ని అని మనం చూసినట్టయితే 20, మరియు కొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఎలీషా అన్నాడు, మొత్తం ప్లేట్లో పెట్టి నాకు ఇచ్చేసే, నేను తినేస్తాను అని అనలేదు. ఎలీషా దేవుని సేవకుడు. సేవకుడు ఎప్పుడు తన గురించి కాదు, తన సంఘం గురించి, మరియు తనను నమ్ముకొని ఉన్న శిష్యుల గురించి, సంఘ పరిచయ గురించి, సంఘ బిడ్డల గురించి యోచిస్తాడు. నిజమైనటువంటి సేవకుడి యొక్క ఆలోచన దృక్పథం ఇట్లాగే ఉంటుంది. ఇతను అంటున్నాడు, మొట్టమొదట అందరికీ పంచండి, అందరికీ పెట్టండి, వారు తినిన తర్వాత నేను తింటాను. అప్పుడు ఆ పనివాడు అంటాడు, అయ్యగారు మనకు వచ్చినటువంటి రొట్టెలు 20, కానీ మన దగ్గర 100 మంది ఉన్నారు, 100 మందికి ఎలాగ నేను సరిపెట్టగలను, ఎన్ని ముక్కలు చేసినా ఒక్కొక్కరికి ఇంతింత ముక్క చేయాలన్నా ఎందుకు ఆ మాత్రం పంచడం, కడుపు నిండా తిన్నప్పుడు, ఇప్పటికి ఎన్ని రోజుల నుంచి ఉన్నారో ఫాస్టింగ్ తిన్నప్పుడు వారికి ఏ విధంగా నేను పూర్తిగా పెట్టగలను, దయచేసి మీరు చెప్పండి. అప్పుడు ఎలీషా అన్నాడు, నువ్వేం కంగారు పడుకున్నాయనా, నేను ప్రార్థన చేశాను, దేవుడు ఈ 20 రొట్టెలను, ఈ కొన్ని పండ్లను మొత్తానికి కూడా సరిపోనట్లుగా, మరియు మిగిలి ఇంకా మిగిలినట్లుగా, మిగిలి ఇంకా రానున్న కొత్తగా రాబోతున్న వారు కూడా సరిపోయేంతగా దేవుడు ఈ పాత్రను ఒక అక్షయ పాత్రగా మార్చబోతున్నాడు. నీవు దాన్ని చూస్తావు, అందరికీ వడ్డించు అన్నాడు. నిజంగానే అందరూ తినిన తర్వాత 44వ వచనం, పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయెను. అక్షయ పాత్ర అంటే అయిపోయిన వెంటనే కూడా ఇంకా మిగిలి ఉండేదే అక్షయ పాత్ర, తీసిన తర్వాత వస్తూ ఉండేదే అక్షయ పాత్ర. దేవుడు ఈ అక్షయ పాత్రను ఎలీషా జీవితంలో 2 సార్లు జరిగించాడు. ఒకటి విధవరాల యొక్క నూనె కుండను, మరియు ఇక్కడ ఒక వ్యక్తి ఇచ్చినటువంటి రొట్టెలు, కొన్ని పండ్లను అనేటువంటి పాత్రను ఒక అక్షయ పాత్రగా దేవుడు చేసి వారందరికీ కడుపు నింపి సమృద్ధిని దయచేశాడు. మరియు ఎలీషా గొప్ప కార్యాలే చేశారు, మంచిదే. మరియు యేసే అంటారు కృత నిబంధనలో, ఇదిగో ఏలియా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఇదిగో ఎలీషా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటున్నాడు. ఆయన ఏలియా కంటే మరియు ఎలీషా కంటే గొప్పవాడు. మరి ఆయన ఎటువంటి కార్యములు జరిగించాడు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 14:17 వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను, 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి, అందుకైనా వాటిని నా యొద్దకు తెండని చెప్పి
పచ్చిక మీద కూర్చుండడనే జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన 12 గంపల నిండా ఎత్తిరి. ఇక్కడ చూసినట్లయితే విస్తారమైనటువంటి జనసమూహం. ఏలియా ఒక బీద విధవరాలని మరియు వారి యొక్క కుటుంబాన్ని, మేబీ అనుకుందాం ఒక 4 ఉన్నారనుకుందాం, లేదా ఒక 6 ఉన్నారనుకుందాం, ఏలియా కంటే ఎలీషా కొంచెం గొప్పగా చేశాడు. 2 అక్షయపాత్రలు జరిగినట్లుగా చేశాడు. వారు కుటుంబము మరియు ఇంకొక చోట వారు వారితో పాటు ఉన్నటువంటి 100 మంది అంటే ఏలియా కంటే ఎలీషా డబల్ చేశాడు మరియు కొంచెం ఎక్కువే చేశాడు. మరి ప్రభు అన్నారు, నేను ఏలియా కంటే ఎలీషా కంటే గొప్పవాడిని. నిజంగానే ఆయన గొప్పవాడు. ఆయన ఏం చేశారంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆయన ఆకాశం వైపు ఎత్తి ప్రార్థించి ఆశీర్వదించి విరిచి ఈ వాడికి పంచండి అన్నాడు. నిజముగానే వారు పంచిన తర్వాత ఇంచుమించుగా అక్కడ లెక్క వేసినటువంటి ఆ సంఖ్య చూసినట్టయితే 21వ వచనం, ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఈనాడు కాదు, ఆనాడు కాదు, ఏనాడైనా సరే తక్కువ అన్ని చోట్ల కూడా తక్కువ సంఖ్యలో ఉండేది పురుషులే. ఈజీగా లెక్కించగలిగేది పురుషుల సంఖ్యనే. అంటే పురుషుల సంఖ్యని వీరు 5,000 లెక్కించారంటే స్త్రీల సంఖ్య ఇంకా ఎక్కువ, మరియు చిన్న బిడ్డల సంఖ్య మరి. కాబట్టి వారికంటే ప్రభు ఇంకా మిన్నైనటువంటి గొప్ప కార్యాన్ని జరిగించాడు. 5,000 మంది పైగా తిన్నారు. మరియు చూస్తాం ఇంకా 8 గంపలు మిగిలినవి, అంటే 12 గంపలు మిగిలినట్లుగా మనం చూస్తాం. అంటే ఆ యొక్క చిన్న బాలుడు ఇచ్చినటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని దేవుడు ఒక అక్షయమైనటువంటి పాత్రగా చేసి వారు తినగా కడుపు నిండా కడుపారా తినిన తర్వాత ఇంకా మిగిలినట్లుగా చేశాడు. మరియు ప్రభు ఇంకోటి కూడా చేశాడు, అది కూడా చూద్దాం. మత్తయి సువార్త 15:34 యేసు, మీ యొద్ద 8 రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా వారు 7 రొట్టెలను 2 చిన్న చేపలు ఉన్నవని చెప్పారు. ఇక్కడ కూడా చూస్తే 8 రొట్టెలు అంటే 7 రొట్టెలు 2 చిన్న చేపలు. వీటిని కూడా దేవుడు ఆశీర్వదించి విరిచి పంచారు. వారు ఇంచుమించుగా పురుషుల సంఖ్య 4,000 మంది తిన్నారు. ఇక్కడ కూడా దేవుడు ఒక అక్షయ పాత్రను చేశాడు. దేవుడు ఎప్పుడు కూడా తక్కువతో లేమితో ఇంకా ఆకలి దప్పులతో దుఃఖము నిట్టూర్పుతో బాధల వేదనతో అప్పుల సమస్యలతో అణచివేయబడుతూ ఎప్పుడు ఒకళ్ళ చేతి కింద అణచివేయబడినట్లుగా దిగజారినట్లుగా చేసేవాడు కానే కాదు. ఆయనను ఆశ్రయించిన వారిని ఎప్పుడు కూడా సమృద్ధితో నింపుతాడు. సమృద్ధికి మించి ఆ సమృద్ధిలోంచి ఇతరులకు పంచే విధంగా ఎత్తైనటువంటి శిఖరంలో ఆయన ఎక్కిస్తాడు. దావీదు గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తి. గొర్రెలు కాచుకోవడంలోనే కొంచెమైనా చేయగలడేమో అని వాళ్ళ నాన్న యెష్షయి గొర్రెలు కాచుకోవడానికి పంపించాడు. కానీ దేవుడు దావీదు హృదయం ఎరిగినవాడు, హృదయానుసారంగా దేవుని కీర్తించినవాడు, ఆరాధించినవాడు గనుక దేవుడు దావీదుని ఆశీర్వదించి గొర్రెలు కాచుకునేటువంటి స్థాయిలో నుంచి మనుషులను కాచేటువంటి స్థాయిలోకి సింహాసనానికి ఎక్కించాడు. అతని పాత్రను ఒక స్థాయిలో నుంచి సమృద్ధి స్థాయిలోకి తీసుకొచ్చాడు. ఈ వాక్య భాగం అంతా మీకు గుర్తు చేసినటువంటి విషయం, కీలకమైనటువంటి విషయం ఏదనగా, మన యుద్ధనటువంటి చిన్నదాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అది ఎప్పుడైతే దేవుని చేతిలోకి వెళ్తుందో, మనం ఇప్పుడు ధ్యానించినటువంటి విషయంలన్నింటిలో ఈ 5 అక్షయపాత్రల విషయాల్లో మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఏలియా చేతిలోకి ఆ విధవరాలు ఆ చిన్న అప్పాన్ని తీసుకొచ్చింది. ఎలీషా యుద్ధకు ఆ చిన్న నూనె గిన్నెను తీసుకొచ్చింది. మరియు ఆ యొక్క బయల్షిలాషి నుంచి తీసుకొచ్చినటువంటి కానుక ఎలీషా చేతుల మీదకి వచ్చింది. ప్రార్థించాడు. మరియు ఏసీఏ దగ్గరికి కృత నిబంధనలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన చేతిలోకి వచ్చినాయి. ఇక్కడ 7 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన చేతిలోకి వచ్చినాయి. వాటిని ఆశీర్వదించి, అనగా ఎప్పుడైతే మన దగ్గర ఉన్నటువంటి చిన్నది మన వల్ల కాదు, మనం చేయలేము, మన స్థాయి లేదు, మనకు స్తోమత లేదు, మన బలం సరిపోదు, మన శక్తి సరిపోదు, మన యొక్క జీవితాన్ని పరంగా పెట్టేసినా కూడా దీన్ని మనం జయించలేము, మనం సాధించలేము అని అనుకునే సందర్భాల్లో దేవుని చేతిలోకి పెట్టి చూడండి. ఆయన చేతిలోకి మీకు కలిగిన కొంచెమే ఆయన చేతిలో పెట్టండి. ప్రభువా, ఆ చిన్న ఉద్యోగం ఇదిగో ప్రభువా, నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తాను. ఎక్కడ కూడా తప్పిదమ్ములు చేయకుండా, ఎక్కడ కూడా అబద్ధం ఆడకుండా, ఎక్కడ కూడా మోసము చేయకుండా, కపటము లేకుండా నేను ప్రవర్తిస్తాను, జీవిస్తాను. గో నా చిన్న ఉద్యోగంను నీవు దీవించు ప్రభువా అంటే, నిజంగానే ఎక్కడో అణగాచి చిన్న ఉద్యోగం చేయబడినటువంటి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించి అధికారిగా చేస్తాడు. మరియు ప్రభువా, నాకు కలిగిన చిన్న వ్యాపారం, ఇదిగో చిన్న వ్యాపారం నేను నమ్మకంగా చేస్తాను, ఎవరిని మోసం చేయను,
లాభాలను అధికంగా ఆశించను. ఎవరిని వారి యొక్క సంపాదన, వారి కష్టజీతాన్ని దొంగిలించే విధంగా నేను ప్రవర్తించను. రేట్లు మార్చేసి ఇంత ఉండాల్సినటువంటి వస్తువును దాని యొక్క ధరను పెంచి ఇంత అని నేను మోసం చేయను, నేను న్యాయంగా చేస్తాను అని దేవుని చేతిలో మనకు కలిగిన దాన్ని, చిన్న వ్యాపారాన్ని, చిన్న ఉద్యోగమును ఆయన చేతిలో పెడితే దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు. మరియు కలిగినటువంటి సంతానమును, ప్రభా నాకు ఇచ్చినటువంటి నీ సంతానం బహుమానం, ఇది నీ కొరకు అని ఆయన చేతిలో పెడితే వాటిని ఆయన బిడ్డలను, ఆ సంతానమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. అబ్రహాము ఒక్కడైనటువంటి ఇస్సాకును బలిగి ఇవ్వడానికి దేవుడు చేతిలో పెట్టడానికి అడుగు వేశాడు. అబ్రహామును ఆశీర్వదించి అతని సంతానమును అత్యధికంగా ఆశీర్వదించాడు. నేటికీ ఆ సంతతి నిలిచినట్లుగా దేవుడు చేశాడు. గొప్ప కార్యాలను మన పితరులు చవి చూశారు. మరియు మనకి కలిగినటువంటి ఆరోగ్యమును, బలమును, శక్తిని, ఆయన సన్నిధిని ఆదివారం ఒక్క పూట ఒక గంట ఆయన సన్నిధిలో ఆరాధించడానికి మన సమయాన్ని వెచ్చించి, మన బలమును వెచ్చించి ఆయన నోరారా ఆరాధించడానికి మనం అడుగు వేసినట్టయితే దేవుడు ఆ బలమును అత్యధికంగా చేస్తాడు. శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను కొట్టివేసి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును కలుగు చేస్తాడు. ఎంతోమంది మన పితరులు ఇంకా మాట్లాడితే ఈ లోకం మీద, ఈ భూమి మీద సస్యరెడ్డిగా సంచరిస్తూ ఉండగా ఎంతోమంది ఆయన ఎద్దుకు వచ్చి ఆయన పాదాల చెంత పడినప్పుడు వారందరినీ దేవుడు ఆశీర్వదించాడు, వారికి మంచి ఆరోగ్యాన్ని తిరిగి పంపించాడు, దీవించాడు, సంతోషంను కలుగు చేశాడు. కనుక మనకు కలిగినటువంటి ప్రతి దాంట్లో ఏదైనా సరే కొంచెమే ఆయన చిత్తానికి మనం అప్పగిస్తే, మరి శ్రేష్టమైనటువంటి విషయం వేకువజామున కొంచెం సమయమును దేవునికి అప్పగించండి. ఆయన సన్నిధిలో మనం వేకువజామున చేసే చిన్న ప్రార్థన ఆ దినమంతటికి కావలసినటువంటి క్షేమమును, ఆశీర్వాదమును, యోగమును, దీవెనను, ఆశీర్వాదమును కలుగు చేస్తుంది. కనుక మనకు కలిగిన దాన్ని ఆయన చేతిలో పెడదాం, ఆయనకు అప్పగించుకుందాం. ఇప్పటి వరకు మనం ధ్యానించినటువంటి విషయాలు అక్షయ పాత్రను దేవుడు చేశాడు. నిజమే అక్షయ పాత్రలు, కానీ వాక్యం ఇంకొంచెం లోతుగా తీసుకెళ్ళి మనకు వివరిస్తున్నటువంటి విషయం ఏంటంటే, దావీదు అంటున్నాడు 23వ కీర్తనలో, నా గిన్నె నిండి పొర్లుచున్నది, అయ్యా ఇప్పటి వరకు శరీర సంబంధంగా ఇంట్లో ఉన్నటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని గురించి మీరు సెలవిచ్చారు, అయితే ఈ ఆశీర్వాదం ఆత్మ సంబంధంగా మనం చూసినట్లయితే ఈ పాత్ర దేనితో నింపబడింది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, శరీర సంబంధంగా పిండితోనో, నూనెతోనో, రొట్టెలతోనో, చేపలతోనో, ఏదో ఒక పదార్థంతో నింపబడినటువంటి పాత్రలు, కానీ ఆత్మ సంబంధంగా ఈ కుండ, ఈ పాత్ర ఏంటి అంటే ఈ మట్టి ఘటం అనేటువంటి పాత్ర. మన దేహం ఒక మట్టి ఘటం, ఇది ఒక పాత్ర. ఈ పాత్ర దేనితో నింపబడింది అనేది విషయం. ఇందుకే మనం చూస్తాం 2 కొరింథీయులు రాసిన పత్రం 4:7 ఆయనను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవుని ఎందైనట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మరి యోహాను సువార్త 7:38-39 చూసినట్టయితే, నా ఎందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖమును చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన ఎందు విశ్వాసం ఉంచి వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. పౌలు అంటున్నాడు, ఈ మట్టి ఘటంలో మాకు ఐశ్వర్యం కలదు. ఏంటి నాయన ఈ మట్టి ఘటం అంటే? మన దేహం. ఈ ఐశ్వర్యం ఏమిటి అంటే అది పరిశుద్ధాత్మ. అది యోహాను సువార్త ప్రభు చెప్తున్నారు, నా ఎందు విశ్వాసం ఉంచిన వాని హృదయం నుంచి జీవజలములు పొంగి పొర్లుతాయి. పరిశుద్ధత, పవిత్రత, భక్తి, యథార్థత, నీతిమత్వం ఎప్పుడు మనం పక్కన మనలో మనం దాచుకుంటూ ఉండడం మట్టుకు కాదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదమును ఇతరులు కూడా రుచి చూచినట్లుగా ఈ పాత్ర ఎప్పుడు కూడా పొంగుతూ పొర్లుతూ ఉండాలి. అటువంటి ఆశీర్వాదంలోకి దేవుడు నడిపించాలని ఇష్టపడుతున్నాడు. మనం మన యొక్క పాత్రను ఆయనకు అప్పగించుకుందాం. ఆయన దానిని శ్రేష్టమైనటువంటి అక్షయ పాత్రగా చేస్తాడు. అనేకులకు ఆ పదార్థమును రుచి చూపించు వారముగా, అనేకులకు ఆ రుచిని చూపించి దేవుని యొక్క తృప్తి వారముగా, అనేకులను జీవ మార్గంలో నడిపించేటువంటి జీవజ్యోతులుగా, ఎప్పటికీ నిరంతరం వెలిగేటువంటి నక్షత్రములుగా దేవుడు మారుస్తాడు. వెలుగులేనటువంటి చీకట్లో ఉన్నటువంటి మనలను వెలుగుకరముగా, ఒక నక్షత్రంగా, నిరంతరం వెలిగేట నక్షత్రాలుగా దేవుడు చేస్తాడు. దీని వాక్యం సెలవిస్తుంది, ఈ మట్టి ఘటం ఒక అక్షయమైనటువంటి పాత్రగా మార్చబడుతుంది. ఈ మట్టి దేహం మహిమకు కారణమగునట్లుగా దేవుని ఆత్మతో నింపబడి దేవుని స్వరూపులకు మార్చబడి పరలోకానికి ఎత్తబడుతుంది. ఆ నిత్య రాజ్యంలో యుగాయుగములు మనం ఉంటాం. మన గిండె నిండి ఎప్పుడు కూడా పొరలుచూ ఉంటుంది. ఆ ఆనంద సంతోషంతో ఆయన ఆరాధిస్తూ ఎప్పుడు యుగాయుగములు ఆయన ముఖంలో ఆయన తేరి చూస్తూ, ఆయన వెలుగులో మనం ఆయన ముఖంను ప్రత్యక్షంగా చూస్తూ ఆనందిస్తూ ఉంటాం. దేవుడు సెలవిస్తున్నాడు, ఈ క్షయమైనటువంటి పాత్రను నేను అక్షయమైనటువంటి పాత్రగా చేస్తాను, మీ మట్టి దేహమును మహిమ దేహముగా నేను మారుస్తాను. మీరు ఏ సమస్య,
అది ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి లోటైనా, ఎటువంటి చేత కానీ, ఎటువంటి బలహీనమైనటువంటి పరిస్థితి అయినా, ఏదైనా శక్తిహీనమైనటువంటి పరిస్థితి అయినా, ఏదైనా సరే నా చేతిలోకి నా ఎద్దుకు మీరు తీసుకురండి. మీ ప్రార్థన విన్నపమును నా ఎద్దుకు తీసుకురండి. నేను దాన్ని బలానికి మించి, మీ స్తోమతకు మించి, నీ స్థాయికి మించి అక్షయమైనటువంటి కార్యాలను నేను చేస్తాను, మిమ్మల్ని దీవిస్తాను. మీ ద్వారా ఇతరులు కూడా దీవించబడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా నేను చేస్తాను. కనుక మనకు కలిగినటువంటి వాటిని దేవుడు చేయగలిగినటువంటి శక్తికి అప్పగిద్దాం. ఆయన అంటాడు, నా మహిమకు తగినట్లుగా నేను చేస్తాను. నిండిట మటుకు కాదు, నిండి పొర్లున్నట్లుగా, ఇతరులు కూడా చూసినట్లుగా నేను చేస్తాను. మరియు మనం చూస్తాం చెప్పిన విషయంలన్నింటిలో, పాత నిబంధనలో ఎలియా, ఎలీషా, మరియు కృత నిబంధనలో ప్రభువు. కృత నిబంధనలో మన శరీర సంబంధమైనటువంటి వాటికి గురించి మాత్రమే కాక, ఆయన ఆత్మ సంబంధమైనటువంటి పాత్రను గురించి సెలవిస్తున్నారు. మనం పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడినప్పుడు మనం కుదురుగా ఉండలేం, మనం మౌనంగా ఉండలేం. మనలో ఎప్పుడు అగ్ని మండుతూ ఉంటుంది. ఇతరులకు సువార్త చెప్పాలి, ఇతరులను దేవుని వైపు నడిపించాలి, ఇతరుల యొద్దకు మనం వెళ్ళాలి, ఇతరులను దేవుని వైపు వెలుగులోకి నడిపించాలి, వారికి సువార్త వెలుగును చూపించాలి, వారి హృదయంలో వారి శరీరంలో ఉన్నటువంటి లోటుపాట్లను తీర్చున్నట్లుగా మనం వారి యొద్దకు వెళ్ళాలి, వారిని నడిపించాలనేటువంటి దృక్పథం ఎప్పుడు పొంగి పొర్లుతూ ఉంటుంది. ఆశ తృష్ణ లోపల నుంచి ఉద్వయింప చేయబడుతూ ఉంటుంది. అదే ప్రభు అంటున్నారు, విశ్వసించు వాని హృదయం జీవ జలములు పొంగి పొర్లుతూ ఉంటాయి, ఎప్పుడు పొంగి పొర్లుతూ ఉంటాయి. అది ఇక క్షయముగా ఆగిపోయేది కాదు, ఎప్పుడు కూడా పొంగుతూ ఉండేది. ఎప్పటి వరకు పొంగుతూ ఉంటుంది అంటే, ఈ దేహమును విడిచి అక్షయ దేహమును ధరించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళేంత వరకు ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ మట్టి దేహంలో ఈ పరిశుద్ధాత్మ ద్వారా పొంగి పొర్లుతూనే ఉంటుంది. కనుక అది వృత్తైనా, వ్యాపారమైనా, కుటుంబ సమస్యలైనా, అప్పులైనా, ఆర్థిక సమస్యలైనా, ఏ పరిస్థితి అయినా, అసమాధాన క్రియలైనా, ఏదైనప్పటికీ ఆయన క్షయమైనటువంటి పాత్రను అక్షయమైనటువంటి పాత్రగా చేస్తాడు. మీ దగ్గర ఇదైపోయింది అదైపోయింది అనే దిగులు పడక దేవుని యొద్దకు ప్రార్థన విన్నపాన్ని కృతజ్ఞతా హృదయముతో ప్రేమపూర్వకంగా ప్రార్థన పూర్వకంగా ఆయన ఎందుకు తీసుకొచ్చినట్టయితే దేవుడు దాన్ని నిండాలుగా దీవిస్తాడు. అనేకులు ఎదుట ఇది అక్షయమైనటువంటి పాత్ర, ఈ కాలం యెహోవా వలన జరిగింది, ఇది వారు నమ్ముకున్నటువంటి దేవుడు చేశాడు అనేటువంటి గొప్ప సాక్ష్యాన్ని నలుదిక్కలా వినబడినట్లుగా చేస్తాడు. బూదిగంతల వరకు సాక్ష్యాన్ని ప్రకాశింపచేస్తాడు, ప్రబలింపచేస్తాడు, దేవునికి నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయనుగాక. ఆమేన్. తలలు వంచి కళ్ళు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణ కటాక్షంగా తండ్రి, నా ప్రభు వాక్యను ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని వారి యొక్క క్షయమైనటువంటి ప్రతి పరిస్థితిని కూడా అక్షయమైనట్టుగా మీరు ఆశీర్వదించండి. వారి వ్యాపారం, వారి యొక్క వృత్తి, అయ్యా స్కూల్ ఫీజులు కానీ, ఇంకా వారి యొక్క చేతి పనులను కానీ, వారి చిన్న చిన్న వ్యాపారాలు, వారి యొక్క ప్రాజెక్ట్స్, అన్ని విషయాల్లో కూడా ప్రభు వారి కుటుంబం, వారి యొక్క గృహము అంతటిని కూడా ప్రభు మీరు అక్షయమైనటువంటి వాటిగా మీరు దీవించండి. వారు ఇది ఇక్కడితో మా జీవితం అయిపోయింది, ఇక్కడితో మా కొరతలు అని అనుకోకుండా నీ చేతిలోకి వస్తే ఎటువంటి ఆశీర్వాదం ఇస్తావు వారి జీవితంలో జరిగించండి. అంతకుమించి వారి క్షయమైనటువంటి దేహంలోని పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి అక్షయమైనటువంటి పాత్రగా మహిమైశ్వర్యంతో మీరు నింపి నీ స్వారూపులకు వారిని మార్చి నిండాలుగా దీవించి పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకోమని, ఇంకొన్ని పరిచర్యకు తోడ్పడుతున్న వారిని, వారి కుటుంబాలను, ఈ ప్రార్థన టీవీ యొక్క పరిచర్ను, వారి కుటుంబాలను అందరినీ కూడా దీవించమని యేసు పరిశుద్ధనామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వెళ్తున్నాను.